మోడీ ప్రభుత్వం పీఠమెక్కిన తర్వాత ఇది ఆరు బడ్జెట్ ఈ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్ కూడా కానీ మొదటి ఐదు బడ్జెట్లలో లేని వరాలు ఈ బడ్జెట్ లో పోటెత్తాయి కాదు కాదు ఓటెత్తాయి కేవలం ఎన్నికల్ని ప్రజల ఓట్లను టార్గెట్ చేసుకునే ఈ బడ్జెట్ రూపొందించారు అన్నది విస్పష్టంగా అర్థమవుతోంది ఇది గేమ్ చేంజర్ బడ్జెట్ అంటూ కమలనాథులు చెప్తుంటే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు అకౌంట్స్ ఫర్ ఓట్స్ అంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఎన్నికల బడ్జెట్లో జనం ఊహించని వరాలు రైతులకు నేరుగా నగదు బదిలీకి డెబ్భై ఐదు వేల కోట్లు ఐదు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు సాధించిన విజయాలు వల్లెవేస్తూ బడ్జెట్ ప్రకటన ఈ వరాలన్నీ మోడీని మళ్లీ పీఠమెక్కిస్తాయా ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వరాలు ఉంటాయని అంతా ఆశపడటం కామనే కాని ఇది మోడీ ప్రభుత్వం కాబట్టి అనుకున్నంత స్థాయిలో వరాలు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు మోడీ సంస్కరణ నిర్ణయాలైన నోట్ల రద్దు జీఎస్టీ భారాల్ని రెండేళ్లుగా మోస్తున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వ్యాపార వర్గాలు రైతులు అంతా ఏదో వాస్తేగా వరాలు కురిపిస్తారని అనుకున్నారు కాని ఒక్కసారిగా బడ్జెట్ చూస్తే ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యమే సంస్కరణలు తప్ప సంక్షేమ పథకాల గురించి నాలుగున్నరేళ్ల పాలనలో పల్లెత్తుకూడా అనని మోడీ ఇప్పుడు ఏకంగా దేవుణ్ణి మించిపోయేలా వరాలు కురిపించారు అసలు రైతుల కష్టాలు పట్టించుకోని మోడీ ఇప్పుడు వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఏకంగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు గత ఏడు దశాబ్దాల బడ్జెట్లో అయితే ఐదు పదివేలు మాత్రమే ఆదాయపు పనులో మినహాయింపులు ఇవ్వటమే తెలిసిన వేతనజీవులకు ఒక్కసారిగా ఆ ఆదాయ పరిమితి రెట్టింపు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బడ్జెట్ అంతరార్థం ఒక్కటే అనిపిస్తోంది జనం జేబుల్లోకి నేరుగా డబ్బులేస్తేనే తాము గెలుస్తామన్న పరిస్థితుల్లో పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయన్నది విస్పష్టంగా అర్థమవుతోంది పదహారవ లోక్సభలో చివరి బడ్జెట్ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ను గేమ్ చేంజర్ అంటూ కమలనాథులు అభివర్ణిస్తున్నారు చూడటానికి ఇది మధ్యంతర బడ్జెట్టే అయినా ఇందులో ప్రకటించిన వరాలు చూస్తుంటే దీని వెనుక ప్రభుత్వ లక్ష్యం మరోసారి అధికార పీఠానికి చేరువవటమే అన్నది విస్పష్టంగా అర్థమవుతోంది అందుకే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదని అకౌంట్ ఫర్ ఓట్స్ అంటూ కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శిస్తున్నారు మొత్తంగా ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసినా గిమ్మిక్కుల బడ్జెట్ అన్నది మాత్రం వాస్తవం ఈ బడ్జెట్ లో అందరినీ మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ప్రతి అంశంలోనూ దాన్ని కనిపించేలా జాగ్రత్తపడ్డారు సాధారణంగా బడ్జెట్ అంటే భవిష్యత్తు గురించే చెప్పాలి కానీ ఈ బడ్జెట్లో పీయూష్ గోయల్ ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో సాధించిన విజయాలతో మొదలుపెట్టి ఆపై తమ వ్యూహాలను ప్రకటించుకుంటూ వచ్చారు ఈ బడ్జెట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యవసాయ రంగం గురించే మోడీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిళ్లకు లోనైంది దేశంలో ఎప్పుడూ లేనంత మంది రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు ఢిల్లీ ముంబైల్లో పాదయాత్రలుగా వెళ్లారు మాందసర్ వంటి చోట్ల అన్నదాతల ఆందోళనలతో జరిగిన కాల్పుల్లో కొందరు రైతులు కూడా మరణించారు ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను నింపాయి దాన్ని తొలగించుకోవటానికి పీయూష్ గోయల్ పెద్ద ఎత్తున రైతులపై వరాలు కురిపించారు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పెట్టుబడి సాయం ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం మాదిరిగానే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రకటించింది దీని ప్రకారం ఐదెకరాలలోపు భూములు ఉన్న రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా ఆరు వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లలో జమ చేయనున్నారు మూడు విడతల్లో రెండేసి వేల చొప్పున ఇచ్చేందుకు కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది కిసాన్ కిసాన్ సమ్మాన్ నిధి पीएम किसान इस योजना के तहत जो वलरेबल किसान हैं जो छोटी जमीन रखते हैं दो हेक्टेयर तक की जिनकी जमीन है दो हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट डायरेक्ट इनकम सपोर्ट छ हजार प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है రైతులకు ఆర్థిక సాయం కోసం గత బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయించామని ఇప్పుడు ఈ కొత్త పథకం కోసం డెబ్బై ఐదు వేల కోట్లు కేటాయించినట్టు ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు ఈ పథకానికి ఖర్చయ్యే నిధులను వంద శాతం కేంద్రమే భరిస్తుందని దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారని దేశ చరిత్రలో ఇలాంటి పథకాన్ని ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మోడీ చెప్పుకొచ్చారు लेकिन ऊपरी सतह के दो तीन करोड़ किसानों से ज्यादा किसान इन योजनाओं के दायरे में आए ही नहीं अब प्रधानमंत्री किसान सम्मान निधि यानी जिसे पीएम किसान योजना कहा जा रहा है उसका लाभ 12 करोड़ से ज्यादा उन किसानों को मिलेगा जिनके पास पांच एकड़ से या पांच एकड़ से कम भूमि है ఇక ఎన్నికల ముందు రైతులతో పాటు ఉద్యోగుల మీద వరాల జల్లులు కురిపించింది కేంద్రం ఇప్పటివరకు ఉన్న రెండున్నర లక్షల ఆదాయ పన్ను పరిమితిని ఏకంగా ఐదు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది అంటే ఆదాయపు పన్ను పరిమితి ఐదు లక్షలలోపు ఉంటే వారు ఇక పన్ను కట్టక్కర్లేదు ఇప్పటివరకు ఆదాయపు పన్ను పరిమితి ఐదు లక్షల వరకు ఉండే ఉద్యోగులు ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల పన్ను కట్టేవారు ఇప్పుడు ఆ పన్ను కట్టక్కర్లేకుండా మినహాయింపునిచ్చింది కానీ ఐదు లక్షలు దాటి ఉన్నవారికి మాత్రం ఇరవై శాతం పన్ను శ్లాబ్ను యథాతథంగా కంటిన్యూ చేసింది the existing rates of income tax will continue for fy1920 also i propose the following changes individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate even persons having gross income up to rupees 6.5 lakhs may not be required to pay any income tax स एक्सेट्रा साढ़े छः लाख तक जब आप ये इन्वेस्टमेंट करते हो तो साढ़े छः लाख तक भी कोई टैक्स नहीं आएगा अगर आप इन्वेस्टमेंट करते हो स्पेसीफाइड सेविंग्स ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులు పెట్టేవారికి పన్ను మినహాయింపు పరిమితిని ఆరున్నర లక్షలకు పెంచింది స్టాండర్డ్ డిడక్షన్ను నలభై నుంచి యాభై వేలకు పెంచారు పోస్టల్ బ్యాంక్ డిపాజిట్స్లో టీడీఎస్ పరిమితిని పదివేల నుంచి నలభై వేలకు పెంచారు ఇకపై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే ప్రాసెస్ చేసి రిఫండ్ను చెల్లిస్తారు హోమ్ లోన్లు హెల్త్ ఇన్సూరెన్స్ జాతీయ పింఛన్ పథకాలకు చెల్లించేవారికి మినహాయింపునిచ్చారు ఉద్యోగుల గ్రాట్యుటీ మొత్తాన్ని పది నుంచి ముప్పై లక్షలకు పెంచారు రెండో ఇంటికి చెల్లించే అద్దెకు కూడా ట్యాక్స్ మినహాయింపునిచ్చారు ఇంటి అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ ను రెండు పాయింట్ నాలుగు లక్షలకు పెంచారు పేదలకు ఇళ్ల పథకం కింద రెండు వేల ఇరవైలోపు రిజిస్టర్ చేసుకున్న గృహ ప్రాజెక్టులకు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చారు ఇలా బడ్జెట్ మొత్తం వరాల జల్లులే కురిపించారు మోడీ ఇన్ని వరాలివ్వటం వెనుక లక్ష్యం వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం మళ్లీ ఎక్కటానికేనన్నది విస్పష్టం ఐదేళ్ల కిందట మోడీ అంటే గుజరాత్ అభివృద్ధి గుర్తుకొచ్చేది కానీ నిన్న మొన్నటి వరకు మోడీ అంటే నోట్ల రద్దు జీఎస్టీలో గుర్తుకొచ్చేవి ఆ అప్రద చెరిపేసుకునేందుకే మోడీ ఇప్పుడు సంస్కరణల బాట నుంచి సంక్షేమానికి ట్రాక్ మార్చారు ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు నేరుగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుని ఈ ఎన్నికల్లో వాళ్ళందరి ఓట్లు తమ వైపు టర్న్ అయ్యేలా మోడీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారన్నది అర్థమవుతోంది మరి మోడీ పాచిక ఎంతవరకు పారుతుంది ఈ బడ్జెట్లో వరాల జల్లులు కురిపించడం వెనుక కారణం రాబోతున్న ఎన్నికలే అన్నది ఎవరూ కాదనలేని అంశం వాళ్ళు వీళ్ళూ అనిలేదు అన్ని రంగాల వారిని మోడీ ప్రభుత్వం సంతోషపరిచేందుకు ప్రయత్నించింది ఇప్పటికే వరుసపెట్టి ప్రజలమీద అనూహ్యంగా మోడీ వరాలు కురిపిస్తూనే ఉన్నారు గత నాలుగున్నరేళ్లుగా మోడీ సంస్కరణల దెబ్బతో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను చల్లార్చేందుకు గత కొన్నాళ్లుగా కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఎదురైన పరాభవం సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుకాకుండా ఉండేందుకు విపక్షాలకు ఊపిరి సలపనివ్వని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు ఇందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్లే నిదర్శనం కేవలం సోమవారం నాడు కేబినెట్ ఆమోదించిన ఈబీసీ బిల్లు శనివారంలోగా చట్టంగా మారిపోయింది ఇంత తక్కువ వ్యవధిలో మన దేశంలో ఇప్పటి వరకు ఏ బిల్లు చట్టంగా మారలేదు అంటే మోడీ ఏ స్థాయిలో భయపడుతున్నారన్నది అర్థమవుతోంది అందుకే ఈసారి బడ్జెట్లో ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తమవుకుండా కీలెరిగి ప్రతి ఒక్కరికీ వాత పెట్టారు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ మెజారిటీ ప్రజలలో మోడీ మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించేవే ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం తాజా బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధిని అరవై రెండు వేల ఐదు వందల నాలుగు కోట్ల నుంచి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు పెంచింది మారుమూల ప్రాంతాలలో పక్కా రోడ్ల నిర్మాణానికి పంతొమ్మిది వేల కోట్లు కేటాయించింది ఈశాన్య భారతానికి గతంతో పోలిస్తే అదనంగా నిధులు కేటాయించింది ఇక జీఎస్టీ మీద వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కూడా తగ్గించేందుకు ప్రయత్నించింది ఐదు కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు మూడు నెలలకోసారి జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసేలా వెసులుబాటు కల్పించింది ఇప్పటి వరకు నెలకోసారి జీఎస్టీ రిటర్న్లతో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ఇక సామాన్యులు ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అతిపెద్ద భారంగా జీఎస్టీ మారటం మీద విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పటికే ఈ జీఎస్టీ స్లాబ్ తగ్గించినా ప్రజల్లో సానుకూలత రాలేదు దీంతో ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకునేందుకు ఆలోచనలు చేస్తోంది ఈ మధ్యంతర బడ్జెట్లో హామీ ఇవ్వకపోయినా త్వరలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి రక్షణ బలగాలకు మూడు లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసింది అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పింది సైనికుల వేతనాలు పెంచటమే కాదు నలభై ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వన్ ర్యాంక్ వన్ పింఛన్ను అమలు చేసింది ఇందుకోసం ముప్పై ఐదు వేల కోట్లు కేటాయించింది మోడీ నోట్ల రద్దుతో అతి ఎక్కువగా నష్టపోయింది అసంఘటిత రంగమే అందుకే ఈ బడ్జెట్లో అసంఘటిత రంగానికి పెద్ద ఎత్తున వరాలు కురిపించింది అరవై ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు మూడు వేల రూపాయల పింఛనిచ్చే పథకాన్ని కూడా ప్రకటించింది ప్రధానమంత్రి శ్రమ్ యోజన కింద అసంఘటిత కార్మికులకు నెలకు మూడు వేల పింఛనిస్తారు కార్మికులు నెలకు వంద రూపాయలు చెల్లిస్తే అరవై ఏళ్లు వచ్చినప్పటి నుంచి నెలకు మూడు వేలు ఇస్తారు ఈ పథకం ద్వారా సుమారు పది కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది యోగి అవకాశముంది Pradhan Mantri Shram Yogi Mandan will be for the organised sector workers with monthly income up to rupees fifteen thousand. This pension yojana shall provide them an assured monthly pension of rupees three thousand after they achieve the age of sixty years. ఈ స్థాయిలో వరాల జల్లులు కురిపించటం నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోవటం అంతా చూస్తుంటే మోడీ ఎన్నికల మీద ఏ స్థాయిలో ఆందోళన చెందుతున్నారు అన్నది అర్థమవుతోంది అతిపెద్ద సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్న మోడీ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్లో ఇన్నేసి వరాలు కురిపిస్తారని ఎవరూ అనుకోలేదు నిజానికి మధ్యంతర బడ్జెట్ అంటే ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు మూడు నాలుగు నెలలకు మాత్రమే కేటాయిస్తారు ఇందులో ఆదాయపు పన్ను వంటి వాటిపై మినహాయింపులు ఇవ్వటానికి వీలు ఉండదు కానీ ఇప్పుడు మోడీ ఈ స్థాయిలో అవన్నీ ప్రకటించడం నేరుగా ఎన్నికల గిమ్మిక్కేనని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గత బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు కూడా పడలేదు దీర్ఘకాల పథకాలతో రైతుల్ని ఆర్థికంగా కోలుకునేలా చేయాల్సింది పోయి ఇలా తాత్కాలికంగా పెట్టుబడి సాయం ద్వారా అందించడం కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమేనన్నది అర్థమవుతోంది కనీస మద్దతు ధర పెంచినా రైతుల జీవితాలు బాగుపడటం లేదు ప్రస్తుతానికి దేశ జీడిపిలో వ్యవసాయ రేటు రెండు పాయింట్ ఐదు శాతమే ఉంది ఇది కనీసం పన్నెండు శాతానికి పెరిగితే తప్ప రైతుల ఆదాయం రెట్టింపు కాదు అలా పెరగాలంటే సుదీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలివ్వాలి కానీ ఆ కీలకమైన విషయాన్ని మోడీ పట్టించుకోలేదు అన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ ఇక అన్నింటికీ మించి కేంద్రానికి ఆదాయ మార్గాలను అన్వేషించకుండా డబ్బును నేరుగా ఇవ్వటం ద్వారా ప్రజాధనాన్ని వృధా చేయటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజల ఉత్పాదక శక్తిని పెంచకుండా వారికి ఉచితాలకు అలవాటు చేసి గెలవాలని ప్రభుత్వాలు అనుకోవటం ప్రజాస్వామ్యానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంత శ్రేయస్కరం కాదు ఒక్క కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా తాము పవర్లోకి రావాలి అంటే నేరుగా ప్రజలకు డబ్బులు చేరేలా పథకాలు ప్రకటిస్తూ వెళుతున్నారు ఆ పథకాలతోనే పీఠాలను దక్కించుకుంటున్నారు ఇందుకు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కూడా లేదు అన్ని పార్టీలు నోట్లు మీకు ఓట్లు మాకు అన్న ధోరణిలోనే అడుగులేస్తున్నాయి అధికార పార్టీలు తమ పథకాలతో ప్రత్యక్షంగా ఆచరణలోకి పెడుతున్నాయి గత ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించడానికి కారణం ఒక్కటే అదే రైతు రుణమాఫీ అంటే నేరుగా రైతులు చేసిన అప్పుల్ని తాను తీర్చేస్తానని ప్రకటించింది కాబట్టే ఆ మూడు బీజేపీ కంచుకోటల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది అంటే నేరుగా నోట్లు ఇస్తామని చెప్పటం ద్వారా వాళ్ల ఓట్లకు గేలమేశాయన్న మాట అక్కడి పార్టీలు ఇలా నేరుగా ప్రజల జేబుల్లోకి నోట్లు చేరేలా చేయటం ద్వారా వాళ్ల ఓట్లను తమకు పడేలా చేసుకుంటున్నారు ఇది కేవలం ఆ మూడు రాష్ట్రాలకే కాదు వాటితో పాటు ఎన్నికల ముందుకెళ్లిన తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి పీఠమెక్కటానికి ఇలాంటి సంక్షేమ పథకాలే కారణం ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందే రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం పేరుతో ఎకరాకు ఎనిమిది వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసింది ఈ పథకం కింద లక్షలు పెట్టుబడి సాయం అందుకున్న రైతులు కూడా ఎందరో ఉన్నారు అంతేకాదు ఎన్నికల ముందు కూడా రెండో విడత చెక్కులు పంపిణీ చేసింది తాము మళ్లీ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం పదివేలు చేస్తామని ప్రకటించింది ఇలా నేరుగా లబ్దిదారులకే డబ్బు అందేలా అమలు చేసిన పథకమే టీఆర్ఎస్ ను మరోసారి పీఠమెక్కించింది రైతుబంధు ఒక్కటే కాదు తాము గెలిస్తే ఆసరా పింఛన్లు రెండు వేలు చేస్తామని నిరుద్యోగ యువతకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది గత నాలుగున్నరేళ్లుగా ఈ పథకాలను ఇంతే సమర్థంగా అమలు చేసి చూపించింది దీంతో టీఆర్ఎస్ గెలిస్తే తమకు మరింత పింఛన్ టంచనుగా వస్తుందని ప్రజలు నమ్మారు అందుకే టీఆర్ఎస్ కి ఓట్లు వేశారు గత ప్రభుత్వంలో అమలు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలు నేరుగా సామాన్యుడికే లబ్ధి చేకూర్చాయి ఇక కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కూడా ఈ కోవలోనిదే ఇక కంటి వెలుగు పథకం ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు కళ్లద్దాలు ఆపరేషన్లు చేయటం కూడా ఇలాంటిదే ఇలాంటి ఉచిత పథకాలకు మన పొరుగు రాష్ట్రం తమిళనాడు పెట్టింది పేరు తమిళనాడులో ఏ పార్టీ ఎక్కువగా ఫ్రీలు నేరుగా ఇచ్చే ప్రయోజనాలు ప్రకటిస్తే ఆ ఎన్నికల్లో వారిదే విజయం అది డీఎంకే అయినా అన్నా డీఎంకే అయినా ఎవరెక్కువ ఉచితాలు ప్రకటిస్తే వారికే ఓట్లు వేయటం ప్రజలకు అలవాటు చేసేశాయి పార్టీలు అక్కడ ఎన్నికల్లో ఒకరు ఫ్రీగా సైకిల్ ఇస్తామంటే వాళ్లకు ఓటేసి గెలిపించారు ఆ తర్వాత మరో పార్టీ ఫ్రీగా టీవీలు ఇస్తామంటే రెండోసారి వాళ్లకు ఓట్లేశారు తర్వాత ఎన్నికల్లో తాము గెలిస్తే ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తామని ప్రకటిస్తే వారికే ఓట్లేశారు ఇలా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో నగదు ఇవ్వటమో లేక మరిన్ని ఉచిత ప్రయోజనాలు కల్పించటమో చేస్తేనే ఓట్లు వేస్తారన్న ఆలోచన ఒక్క తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధంగా ఆలోచనలు చేస్తున్నాయి ఇప్పటికే రైతుబంధు పథకం మీద ఒడిషా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయి ఇక ఏపీలో కూడా ఇదే రూట్లో నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వాలు పథకాలు ప్రకటిస్తున్నాయి తాజాగా ఇక్కడ అధికార టీడీపీ పింఛన్లన్నీ చేసింది నిరుద్యోగ భృతి మూడు వేలకు పెంచింది వికలాంగులకు మూడు వేల రూపాయల పింఛనిస్తోంది పెంచిన పింఛన్లను భోజనాలు పెట్టి మరీ లబ్ధిదారులకు అందించబోతోంది ఇక మహిళా సంఘాలకు పసుపు కుంకుమ పథకం పేరుతో ఏకంగా పదివేల రూపాయల చెక్కు ఫోన్ ఇవ్వబోతోంది రైతులకు కూడా నేరుగా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది ఇలా నేరుగా ప్రజల జేబుల్లోకి డబ్బులు ఈ స్థాయిలో పంపుతోంది కేవలం మళ్లీ ఎన్నికల్లో గెలవటానికేనన్నది బహిరంగ రహస్యం ఈ ప్రభుత్వాలే కాదు గతంలో కేంద్ర రాష్ట్ర పీఠాల్ని ఏలిన అన్ని పార్టీలు ఎన్నికల ముందు ప్రజల్ని ఇలా మభ్యపెట్టి మరోసారి అధికార పీఠమెక్కడానికి ప్రయత్నించినవే నిజానికి అధికారంలోకి వచ్చిన మొదటి నాలుగేళ్లు ఎలాంటి వరాలు ఉండవు కానీ ఎన్నికల ముందు మాత్రం ఇలాంటి వరాలు కురిపించటం కామనే అయితే ఇప్పుడు నేరుగా ప్రజల జేబుల్లోకి నగదు వెళ్లేలా పథకాలు రూపొందిస్తున్నాయి అధికార పార్టీతో సహా విపక్షాలు అన్ని పార్టీలు నోట్లు మీవీ ఓట్లు మావీ అంటున్నాయి మొత్తంగా జనానికి డబ్బులిస్తేనే గెలుస్తామన్న పరిస్థితి ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నారు ఒకప్పుడు సర్వతోముఖాభివృద్ధి విద్య వైద్య మౌలిక రంగాలకు భారీగా కేటాయించిన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలకే నేరుగా ప్రయోజనాలు కల్పించే పథకాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి దీనికి రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకమే ప్రత్యక్ష ఉదాహరణ ఇది తప్పని కమలనాథులు కూడా విమర్శించలేరు ఎందుకంటే మోడీ కూడా త్వరలో సార్వత్రిక ఆదాయ పథకాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అంటే పార్టీలన్నీ అధికార పీఠం కోసం అధికారికంగా ప్రజల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నమాట ప్రజల్లో ఉత్పాదక శక్తి పెంచకుండా పటిష్టమైన ఆదాయ మార్గాలు అన్వేషించకుండా వ్యవసాయం విద్య వంటి మూల రంగాల్ని బలోపేతం చేయకుండా ఇలా ప్రజలకు తాత్కాలిక తాయిలాలిస్తే అధికార పీఠం దక్కించుకోవచ్చేమో కానీ అభివృద్ధి మాత్రం నాలుగడుగులు వెనక్కి వేస్తుందని అంతా విమర్శిస్తున్నారు ఇది వాళ్ళు స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ నమస్తే